హే మామోస్ అండ్ మామీస్ ఎ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్వాగతం అండ్ సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాము అలాగే కరెక్ట్ టైంకే వద్దాం అనుకున్నాను క్షమించండి ఒక ఐదు నిమిషాలు లేట్ అయిపోయింది అందుకోసమే ఒక జింగిల్ అయిపోయి ఒకటి వేస్తున్నాను ఓకే సో చక్కగా ఎనిమిదిన్నర వరకు డెఫినెట్గా మీతోటే ఉంటాను అయితే ఇక ఈరోజు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ రోజు అండి ఈరోజుకు ఉన్నటువంటి ప్రత్యేకత అదే మన జీవితంలో మళ్ళీ ఈ రోజును మనం చూస్తామో చూడమో నాకైతే తెలియదు కానీ ఈరోజు ఒక మంచి రోజు ఏంటి ఆ మంచి రోజు ఈ డేకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏమిటి అనేది ఈరోజు మామా తీసుకున్నటువంటి ఒక బ్యూటిఫుల్ ఫనీ క్వశ్చన్ అలాగే ఇంకా లేటెస్ట్ సాంగ్స్ కూడా సిద్ది శ్రీరామ్ కొత్త కొత్త పాటలు పాడుతూ ఉన్నాడు ఎందుకు ఈ మధ్య ఆ శ్రీరామ్ పాటలు వింటూ ఉంటే ఆహా అని చెప్పేసి అనిపిస్తుంది కూల్ ప్లెజెంట్గా చక్కగా అలా కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ సిడ్ శ్రీరాములు పాటలు వింటూ ఉంటే ఎంత బాగుంటుంది ఏంటి అటువంటి పాట కూడా ఒక డెడికేట్ చేయబోతున్నాం మీ అందరి కోసం అలాగే మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి రామకృష్ణ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం రామకృష్ణ మామ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అలాగే ఇక పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు ఉంటే డెఫినెట్గా షేర్ చేసుకోండి మహేష్ గారు ఈరోజు మా పెళ్లి రోజు అండి మీ విషయస్ తెలియజేయండి అలాగే ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి డెడికేట్ చేయండి అని చెప్పేసి మీరు చెప్పవచ్చు వాళ్ళకు కూడా చక్కగా మన పాటలన్నీ కూడా డెడికేట్ చేద్దాం ఎందుకంటే తెల్లారందో ఈ మామ అంటేనే డెఫినెట్గా ఇదొక డెడికేషన్ షో డెఫినెట్గా మీకోసమే డెడికేషన్ పెళ్ళి యానివర్సరీస్ కానివ్వండి బర్త్డే కానీ ఎటువంటి మంచి మంచి యూనో కార్యక్రమాలకు ఈ పాటలు ఈ బర్త్డే జింగిల్స్ అండ్ మ్యారేజ్ డే జింగిల్స్ అండ్ విషియస్ అండ్ బ్లెస్సింగ్స్ అండ్ వాట్ మోర్ అండి అన్నీ ఉంటాయన్నమాట సో అందుకోసం అని చెప్పేసి చక్కగా మన కార్యక్రమాన్ని వీటిలే చేసుకోండి పుట్టినరోజు అలాగే పెళ్లి రోజులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటే నాకు చెప్పే ప్రయత్నం చేయండి అలాగే భారత్ అండ్ వెంకట్రామ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పేసి అన్నారు లక్ష్మీ రమ్య గారు ఓకే భారత్ అండ్ వెంకట్ గారికి భారతీయ అండ్ సారీ భారతీయ అండ్ వెంకట గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అయితే ఈ ఒక్కొక్కసారి బల గమ్మత్తుగా ఉంటుందండి వాళ్ళు భార్య భర్తలమండి అని చెప్పేసి అంటారు జనరల్గా భార్యాభర్తల పేరు చెప్తారు చెప్పినప్పుడు అది ఏది భార్య పేరో ఏది భర్త పేరో మనకు అది నేను ఈ పాట తర్వాత ఇద్దరు పేర్లు చెప్తాను ఇందులో భార్య పేరేంటి భర్త పేరేంటి మీరు చెప్పాలి అది కనుక చెప్పారనుకో మీరే విన్నర్ ఆఫ్ ద డే సో అందరు కూడా రెడీగా ఉండండి అండ్ అలాగే ఈరోజుకు చాలా బ్యూటిఫుల్ మీనింగ్ చాలా బ్యూటిఫుల్ లాజిక్ ఉందన్నమాట ఈ రోజుకి మరి మీ అందరికి తెలుసో తెలియదో తెలిస్తే మాత్రం నాతో షేర్ చేసుకోండి ఏమండీ ఇది లైఫ్లో ఒక్కసారే వస్తుందట ఈరోజు మరి ఈ రోజులో ప్రత్యేకత ఏం దాగుంది తెలియజేసే ప్రయత్నం చేయండి అలాగే తల్లా రవీందర్ మామామా హాయ్ మహేష్ మామ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అన్నారు మామ గుడ్ మార్నింగ్ టు యూ మీకు అండ్ అలాగే మేడంకి పిల్లలందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మామ ఎక్కడున్నారు ఇప్పుడు అమెరికాలో అంత బాగానే ఉంది కదా ఎస్ సో అమెరికాలో మొన్నటి వరకు మంచు అది ఇది అని చెప్పేసి అన్నారు కరెంట్ లేదన్నారు ఇంకేదో అన్నారు ఇంకేదో అన్నారు ఓకే బట్ నన్ను మాత్రం బాగా ఆడుకున్నారు మీరంతా ఏ మాటగా చెప్పాలి కానీ ఏ మాట ఆ మాటగా చెప్పాలి కానీ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని కొన్ని స్టేట్ల పేరు మస్తు కన్ఫ్యూజ్ అవుతారు నవ్వుకున్నారు కదా ఆయన ఉదయ్ ఆయన ఉదయ్ యా అయితే ఈరోజు మా హారిక బర్త్డే మామ అని చెప్పేసి అన్నారు ఓకే డెఫినెట్గా హారిక మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే హారిక నువ్వు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ మే యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ హారిక ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి స్పెషల్లీ వీఆర్ విషింగ్ యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ ఫ్యాబ్లెస్ బర్త్డే టు యూ మెనీ మార్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ పూర్ణిమ మేడం అండ్ ఫ్రమ్ యువర్ డాడ్ హ్యాపీ బర్త్డే టు యూ చూసారా సో ఇలా పెళ్ళి రోజు శుభాకాంక్షలు ఉన్నాయా అనగానే బర్త్డేస్ ఉన్నాయా అనగానే ఇట్లా నాన్ స్టాప్గా వస్తూనే ఉంటున్నాయి అనమాట అందుకోసం ఎక్కువ ముందే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మహేష్ మామ వస్తాడా రాడా వస్తేనే చెప్దాం లేకుంటే వద్దు అనుకున్నారు అంతే కదా మరి కాసేపట్లో భర్తల పేర్లు చెప్తాను ఎవరు భార్య ఎవరు భర్త అని చెప్పడానికి రెడీగా ఉండండి అలాగే ఇక ఈరోజు ఈరోజుకున్నటువంటి ఒక స్పెషాలిటీ ఉంది చక్కగా స్పెషాలిటీ అంటే ఏంటి ఈరోజు ఏంటి గురువారం మరి గురువారంలో ఏం దాక్కుని ఉంది మార్చ్ ఈరోజుకున్నటువంటి స్పెషాలిటీ ఏంటి గూగుల్లో కొట్టండి వాట్ ఈస్ ద స్పెషల్ విత్ స్పెషాలిటీ విత్ మార్చ్ ఫోర్త్ అని చెప్పేసి కొట్టండి కొడితే మీకు ఏం రాదు ఎస్ మావైజ్ అండ్ మావోయిస్ అండ్ ఆల్ ద వే మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మా వచ్చేసాడు చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతకీ భార్య భర్తల పేరు ఏమైంటుంది మా అమ్మ ఏం తీసుకుంటారు ఏంటి అంటే ఈ మధ్య ఓటర్ల లిస్టు అలాగే జనాభా లెక్కల అవి జరుగుతూ ఉన్నాయన్నమాట సరే నాకు ఒక కాలనీ ఇచ్చారు కాలనీకి వెళ్ళేసి కొంచెం కవర్ చేయండి మహేష్ గారు అని చెప్పేసి అన్నారు నేను అన్నాను నాకు నైట్ టైమే పాజిబుల్ అవుతుంది నైట్ టైం ఎందుకు రా పాజిబుల్ అవుతుంది అంటే మరి ఆ టైంలో కదండి నేను ఫ్రీ ఒక అమ్మాయి వచ్చింది బయటికి హలో అండి నేను జనాభా లెక్కల కోసం వచ్చానండి హలో అండి హాయ్ అండి యా అన్న తర్వాత మీ పేరేంటి అన్నాను ఆమె ఏమన్నా అంటే నా పేరు సునీత అన్నది మీ అమ్మ నాన్న ఉన్నారా ఇంట్లో అన్నాను యా ఉన్నారండి అంది ఓకే సరే ఇంత నైట్ ఎందుకండి పిలవడము జస్ట్ వాళ్ళ పేర్లు చెప్పండి నేను రాసుకొని వెళ్ళిపోతా అని చెప్పేసి అనమాట సో మణి ఉపేంద్ర అని చెప్పేసి ఓకే మీ పేరెంట్సా అని చెప్పేసి అన్నా అవునండి మా పేరెంట్సే ఏం పేరు అన్నారు అదేనండి మణి ఉపేంద్ర అని చెప్పేసి అన్నారనమాట ఏమైనా మరి ఫాదర్ ఎవరు మదర్ ఎవరు నాకేమో అర్థం కాల ఏ మనీ అంటుంది ఉపేంద్ర అంటుంది అసలు ఎట్లా ఏంటి ఏమై ఉంటుంది వీళ్ళ పేర్లు అని చెప్పేసి నేను కొంచెం డైలమలో పడ్డా అనమాట తర్వాత సరే చూద్దాంలే ఎందుకంటే టైం లేకుండే అని చెప్పేసి ఎట్లయినా మీరున్నారు కదా నాకు నాకు గుండె స్పందనలు మీరందరూ కూడా సో ఇంతకీ మనీ ఉపేంద్ర వీళ్ళిద్దరిలో ఎవరు మేలు ఎవరు ఫీమేల్ సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి అండ్ అలాగే మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నారు హాయ్ సూర్యకుమారి గారు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఎన్నిసార్లు చెప్తారు ఇది నాకు అర్థం కాదు రోజు అదే చెప్తారు నాకు చెప్పినప్పుడల్లా మంచిగా అనిపిస్తుంది మీ ఆయన ఏం చేస్తుండు నేను అడిగిన వాటికి కొన్ని క్వశ్చన్స్ సమాధానం చెప్తారా మీ ఆయన మార్నింగ్ ఎన్ని గంటలకు లేసాడు ఫైవ్ ఓ క్లాక్ ఓకే తర్వాత బ్రేక్ఫాస్ట్ అంటే టీ ఎప్పుడు తాగాడు

దాని తర్వాత ఏముంది ఇక సేపు అదే చూసి తర్వాత లేచి తను తినేసి క్యారీ కట్టేస్తాను కనుక పట్టుకొని డ్యూటీకి వెళ్ళిపోతారు అన్నమాట సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యలో వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు మళ్ళీ రాత్రికి ఏడు తర్వాత వస్తారు అంటే ఎప్పుడైనా చెప్పలేములండి ఏడు తర్వాత వస్తారు బాగా ఆయన ఎన్ని గంటలకు లేచాడు ఏంటి ఎప్పుడు ఇవన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేస్తారు కావచ్చు కదా మరి అబ్జర్వ్ చేస్తా అంటే మరి లేచిపోతారు కదండి తొందరగా అంటే నైట్ తొందరగా పడిగింపుతారు మార్నింగ్ తొందరగా లేచి ఆ కాసేపు అదే కూర్చుంటారు బ్రష్ అయితే చేసుకుంటారు అంటే ఏదైనా ఒకటి మాత్రం నిజం అండి పెళ్ళైన మగాడు ఏదైనా మర్చిపోగలడు నేను మళ్ళీ చెప్తున్నాను పెళ్ళైన మగాడు ఏదైనా మర్చిపోగలడు కానీ ఇంట్లో ఫోన్ వదిలేయడం మాత్రం అస్సలే మర్చిపోడు ఇంట్లో ఫోన్ మర్చిపోయాడంటే అయిపోయా వాళ్ళ వాళ్ళ వైఫ్ కాల్ చేసి ఏమండి మీరు ఇంట్లో ఫోన్ మర్చిపోయారు అని చెప్పేసి అనుకొని బేబీ నువ్వేం ేబీ దాన్ని ఏం డిస్టర్బ్ చేయకు దాన్ని ఏం డిస్టర్బ్ చేయకు నాకు ఒకడు ఈడియట్ ఫెలో ఒకడు కాల్ చేస్తాడు అది ఇమ్మీడియట్గా స్విచ్ ఆఫ్ చేయవా ప్లీజ్ లేదంటే ఇంట్లో యాపిల్ వాచ్ మర్చిపోయారనుకోండి అనుకోండి ఆ పాస్వర్డ్ మీ ఆవిడకి తెలిసిందనుకోండి ఇక సెల్లుతో అవసరమే లేదు అప్పుడు ఎంతో అర్జెంటుగా ఉంది నాకు అర్జెంటు మీటింగ్ ఉంది అని బయటికి వెళ్ళినటువంటి మీ ఆయన జస్ట్ మళ్ళీ ఒక పావు గంటలోనే ఇది వచ్చేసాడు కానీ ఏ మాట కాబట్టే ఇలా వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మగవాళ్ళు మాత్రం ఫోన్ కానీ యాపిల్ వాచ్ కానీ మర్చిపోరు ఇంట్లో ఇది మాత్రం నిజం ఓకే ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఇక నేను ముందే చెప్తున్నా మరి మామ మీరు చెప్పలేదు అది ఇదని చెప్పేసి మీరు ఏం నన్ను ఇప్పుడు పదమూడు పద్నాలుగు తారీఖులు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో కొంచెం అన్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోండి ఏరా ఏమేమి తీసుకురావాలి ఇంట్లోకి ఏం తీసుకొచ్చి పెట్టుకోవాలి వాడి మీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు అంటే పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు బంధువు ఆ టైంలో ఎవరైనా బంధువులు వస్తే ఇంకా ఎవరైనా వస్తే కొందరు కొందరు ఉంటారనమాట ఏ మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మామా మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఏమున్నదండి ఏం లేదండి ఏదో ఇంత అన్నం వండి పెట్టారు అండ్ అలాగే ఎగ్ ఆమ్లెట్ ఏ సరే ఇంత పప్పు ఉండే అంటే వాళ్ళ ఆవిడ ఉంది మామూలుగా నేను పెద్ద గొప్పగా ఉంటుంది అనుకున్నా కానీ ఏం లేదండి వాళ్ళ ఇంట్లో అయ్యి పాపం ఆయన వాళ్ళ ఆవిడకు భయపెడతాడు అయితే కొందరు కొందరు ఉంటారనమాట కాందాన్ చాలా పెద్ద గొప్ప కాంతాన్ వాళ్ళది వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అరే వచ్చినావా దా అని చెప్పేసి హాయిగా ఊరి కూడా లేకుంటే ఆ కూడా ఈ కూడా ఏటన లేకుంటే ఏదో ఒకటి తీసుకొచ్చేసి మంచిగా మటన్ చికెన్ వాళ్ళకి ఏది కావాలంటే అది వాళ్ళకి కావాల్సినటువంటి మందులన్నీ కూడా అతిథి మర్యాదలు బాగా చేస్తారు వాళ్ళు వాళ్ళు అంటారు అనమాట అబ్బా ఏం చేసిండ్రవ ఈ పార్టీ అట్లా గొప్పగా చెప్పుకుంటారు అనమాట అంటే ఒక్కొక్కరిది రిసీవింగ్ విధానం వాళ్ళ జీవన విధానం వాళ్ళు అంటే మరి వీళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలానే వాళ్ళకు చేస్తుంటారు అట్లా కొందరు ఉంటాయి కొన్ని కాదానులు ఉంటాయి అన్నమాట కొందరు మాత్రం అసలు ఏం పట్టించుకోరు వచ్చినా ఓకే అయితే ఏంది రండి తినండి వెళ్ళిపోండి అంతే కానీ పదమూడు పద్నాలుగు తారీఖు మాత్రం అటువంటి సీన్స్ ఇతర ఎక్కడ కనబడదు వాళ్ళ ఇంటికి వెళ్తే చల్లదా అవుతారండి వేడి చల్లగా అలాగే మంచినీళ్ళు తాగుతారా కూల్గా అని చెప్పేసి ఇస్తారు తప్ప ఓ బియర్ తాగుతారా అని చెప్పేసి ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అంటే పట్టభద్రుల ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రెండు రోజులు మద్యం అమ్మకాలపై నిషేధం ఉండనుంది ఈ నెల పన్నెండవ సాయంత్రం నాలుగు గంటల నుంచి పద్నాలుగవ సాయంత్రం నాలుగు గంటల వరకు వైన్ షాపులు బంద్ అని చెప్పేసి ఆబ్గారి శాఖ ఆదేశించిందనమాట కౌంటింగ్ రోజున ఉదయం ఆరు గంటల నుంచి కౌంటింగ్ ముగిసే వరకు మద్యం అమ్మకాలు నిషేధిస్తున్నట్లు పేర్కొంది హైదరాబాద్ మహబూబ్ మహబూబ్ నగర్ రంగారెడ్డి వరంగల్ ఖమ్మం నల్గొండ స్థానాలకు మార్చి పద్నాలుగు పోలింగ్ జరగనుందనమాట ఇవన్నీ కూడా సో మరి ఆ రోజుల్లో అన్నీ కూడా బంద్ అయిపోతాయి కాబట్టి ఇక మనం ఏం చేసేది ఏముండదు అందుకోసం అని చెప్పేసి ముందు చూపు అంటే ఇదేనండి యాక్చువల్గా ఓకే అటువంటి వాళ్ళు తెచ్చిపెట్టుకోండి ఇంట్లోకి సూర్యకుమారి గారు ఇప్పుడు మనీ ఉపేంద్ర అని చెప్పారమ్మా ఎవరు మనీ అంటే అమ్మాయా అబ్బాయా ఉపేంద్ర అంటే అమ్మాయా అబ్బాయా అంటే మనీ అంటే అంటే అబ్బాయిలు ఇప్పుడు అబ్బాయిలు కూడా మనీ అని పిలుస్తున్నారు అనుకోండి అమ్మని అని పిలుచుకుంటున్నారు ఉపేంద్ర అనేది అయితే మాత్రం మరి ఖచ్చితంగా నాకు తెలిసి మగవాళ్ళదే ఆడవాళ్ళది ఉపేంద్ర అనేది అమ్మా షో వింటుండ్రా సరే అండి థ్యాంక్ యూ అండి సూర్యకుమార్ గారు వండర్ఫుల్ సో మరి ఏమనుకుంటున్నారు ఈరోజు మరి ఆ అమ్మాయి పేరు ఏమనుకుంటున్నారు అంటే భార్య పేరు ఏమనుకుంటున్నారు భర్త పేరు ఏమనుకుంటున్నారు ఇంటికి వెళ్ళగానే మనీ అండ్ ఉపేంద్ర అండి మా పేరెంట్స్ అని చెప్పేసి అన్నారు ఇందులో ఎవరు మేలు ఎవరు ఫీమేలు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే చేయండి అండ్ ఏమండి ఈ రోజుకొక ఒక స్పెషాలిటీ ఉందండి ఏంటి ఆ స్పెషాలిటీ ఒక్కసారి మీ మొబైల్ తీసుకొని చూడండి తెలిసిపోద్ది ఈ రోజుకున్నటువంటి స్పెషాలిటీ ఏంటో మార్నింగ్ మార్నింగ్ ఫ్యామిలీ అందరు కూడా రెడీ అయ్యి వెళ్తూ ఉన్నారు నేను అడిగాను అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఏంటి మీరు వెళ్తా వెళ్తున్నారు కానీ మీ ఇద్దరు అమ్మాయిలు ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే వాళ్ళకు కాలేజెస్ అవి ఉంటాయి కదా జాబ్ ఇలా చేస్తున్నారు కదా అంకుల్ అంటే లేదండి మహేష్ మేము ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నాము అన్నారనమాట అవునా సార్ ఎందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్కి అంటే ఫోన్లు కొనుక్కోవడానికి వెళ్తున్నాము సార్ ఎంత పెద్ద హైదరాబాద్ వదిలిపెట్టేసి ఇంత పెద్ద సిటీ వదిలిపెట్టేసి కేవలం ఒక స్మార్ట్ ఫోన్ కోసం మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నారంటే ఏంటి సార్ అక్కడికంటే ఇక్కడే ఇంకా పెద్ద షాపులు ఉన్నాయి కదండి అన్నాను లేదండి అక్కడ కూడా పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి మహేష్ గారు అక్కడ చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అన్నాడు ఏం జరుగుతున్నాయి సార్ ఈ ఫోన్లు కొనడానికి వినూత్నమైన కార్యక్రమం సార్ భలే మాట్లాడుతున్నారు మీరు ఇంతకు ఎక్కడ వెళ్తున్నారు అన్నాను లేదు గుంటూరు వెళ్తున్నామండి అన్నారు భలే ఉందండి నిజంగా ఎవరో కొబ్బరి నీళ్ళు తాగడానికి బొంబాయి వెళ్ళాడట అట్లా ఉంది మీ పరిస్థితి ఎందుకు సార్ మీరు ఎందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ కంటే ఆయన ఏమంటున్నాడో తెలుసా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు సీఎం జగన్ గారు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారనమాట అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎనిమిదవ రోజు సోమవారం రోజు స్మార్ట్ ఫోన్లు కొనే మహిళలకు పది శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారనమాట అయితే దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునే మహిళలను ఎంపిక చేసి షాపింగ్ సెంటర్లలో రాయితీ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారనమాట మార్చి ఏడున రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో మొత్తానికైతే మీరు ఎక్కడైనా కూడా స్మార్ట్ ఫోన్ కొనండి ఆంధ్రప్రదేశ్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అందులో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునే మహిళలను ఎంపిక చేసి వాళ్ళు వాళ్ళు మొ మొబైల్ కొనగానే దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట సో వాళ్ళకి టెన్ పర్సెంట్ రాయితీ వచ్చేసింది ఇమీడియట్గా గ్రేట్ కదా సూపర్ వండర్ఫుల్ మరి మన వాళ్ళు ఎంతమంది కొనుక్కుంటారో ఏంటో చూడాలి ఇది టెన్ పర్సెంట్ అంటే మామూలు విషయం కాదు కదండి యాపిల్ ఫోన్ కొనేసి నేను ఓపెన్ అయిపోద్ది ఎస్ అలాగే సుధా గారు గుడ్ ఈవినింగ్ మ్యామ్ గుడ్ ఈవినింగ్ మామా ఎలా ఉన్నారు సుధా గారు బాగున్నాను ఓకే ఏంటి కబుర్లు అంత కులాసేనా మరి మహిళా దినోత్సవం సందర్భంగా మన షోకి ఎవరిని తీసుకుందాం ఒక మంచి మహిళా సెలబ్రిటీని చెప్పండి ఆమెను నాకు అనుష్క మనకు దొరకదులే ఆమె ఆమె షీఈ్ బిజీ విత్ మై బాయ్ మా అన్నయ్యతో చాలా బిజీ ఉంది ఆమె మా అన్నయ్య ఎవరో తెలుసా ప్రభాస్ ప్రభాస్ నేను ఒక దగ్గర కూర్చుని పెడితే సేమ్ యాజ్టిస్ గా ఉంటాము కాకుండా నేను కొద్దిగా చబ్బిగా ఉంటాను అంతే ఒక నిమిషం ఉండండి మాట్లాడేద్దాం హలో గుడ్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్ నుండి మాట్లాడుతున్నారు సార్ విశాఖపట్నం నుంచి విశాఖపట్నం నుండి

సార్ ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు రేపు ఏడో తారీఖున మా వైజాగ్ చెప్పేసి అది మీకు తెలిసి ఉంటారు కదా పెద్దలు పూజలు గౌరవీలైన జనసేన పార్టీ అధికార ప్రతినిధి తెలిసి ఉంటారు కదా ఓకే అది నిజమే సార్ ఏమో సార్ మరి నాకు అంత ఐడియా లేదు మరి రేపు వస్తారా ఏంటో తెలియదు మరి అంటే

అక్కడ ఒక మన పవన్ పవన్ కళ్యాణ్ ఒక్కరే నన్ను హైలైట్ చేసి మాట్లాడారు మిగతా వాళ్ళందరూ నన్ను టార్గెట్ చేసి కౌంటర్ వేశారు అలాగే ఈ మధ్య నేను బీజేపీ ఇప్పుడు మన స్టేట్ లో చంద్రబాబు నాయుడు ఇరవై మూడు వేల సీట్లు ఎమ్మెల్యే కన్నా సీఎం సీట్ సరిపడే మ్యాజిక్ దగ్గర ఎనభై ఎనిమిది సీట్లు రీచ్ అంటే కష్టంతో కూడుకున్నారు అవును వైసీపీ పని ఐదేళ్ళు ఆగమంది ఇప్పుడే అయిపోయినాడు పని ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక వాదా విషయంతో పాటు రాష్ట్ర లోటు బడ్జెట్ పదహారు వేల కోట్ల రూపాయలతో పాటు రాజధాని అమరావతి మీదతో పాటు రాయలసీమ వెనుకబాటు ప్యాకేజీ పోలవరం ప్యాకేజీ అండ్ మా ఉత్తరాంధ్ర వెనుకబాటు ప్యాకేజీ విశాఖ రైల్వే జోన్ ఇవన్నీ పాటు ఇప్పుడు ఈ వంటిలతో పాటు కేంద్రం నుంచి బీజేపీ పార్టీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంతో పాటు ఎంత సహాయం చేసిందో అందరికీ తెలిసిందా ఓకే అండి ఈ విషయం అలాంటి అలాంటి జీరో విషయం అలాంటి ఆయన ఏంటంటే జీరో కొట్టడానికి కొన్న పార్ బీజే పార్టీని పట్టుకొని మన పవన్ కళ్యాణ్ పీఎం ఓదనే ప్లాన్ అంతా ముందుకెళ్తున్నారు అక్కడ అర్థం కావట్లేదు సార్ ఇప్పుడు ఈ విస్తులో అది ఆయన గట్టిగా తెష్టం మనం దానికి కలదొత్తకూడదు సార్ ఇప్పుడు ఈ నాకు పొద్దున నుంచి బుర్ర వేడి ఎక్కింది చాలా బుర్ర అంతా చాలా వేడి వేడిగా ఉంది ఇప్పుడు మళ్ళీ మీతో మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా వేడి అయిపోతుంది మీరు ఎక్కువగా ఎండాకాలం మీరు శివాజీ గారు ఎండాకాలం ఏం తీసుకుంటారు ఎక్కువగా నేను మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాదు ఎండాకాలం ఏం తీసుకుంటా అంత మధ్యతరగతి కుటుంబాలు ఏం తీసుకుంటారు అదే తీసుకుంటాం ఇంకా అదే మధ్యతరగతి కుటుంబీకులు చక్కగా కళ్ళు తీసుకుంటారు వాళ్ళ బంధువులు వస్తే బియ్యం తీసుకుంటారు బ్రాండ్ తీసుకుంటారు అవన్నీ తీసుకుంటారు అలాంటి దూరం సార్ అవునా

లేదు సార్ నేను ఎక్స్టుగా నేను నా కాన్సన్ట్రేషన్ అంతా మొత్తం పాలిటిక్స్ మీద మన స్టేట్ లో జరుగుతున్న అన్యాల మీద కేంద్రం నుంచి బిజెపి డెఫినెట్గా చేయాలి సార్ అది కూడా చేయాలి ఇక ఇది మన రేడియో అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ కదా ఇది సరదాగా చక్కగా మనం మాట్లాడుకుంటాం ఏం భోజనం ఏం చేశారు మధ్యాహ్నం మధ్యాహ్నం ఈ మధ్య నేను తోటలోకి వెళ్ళి అప్పుడు జీడికెట్ మ్యాడమ్ ముక్కు స్టిచ్ ఫ్యాక్టరీ అయింది స్టిచ్చింగ్ కూడా లేదు ఏమైంది ఏమైంది సార్

ముక్కుకి ఎన్ని కూట్లు పడ్డాయి సార్ నాలుగు కూట్లు పడ్డాయి ఏ జాగ్రత్త సార్ రెస్ట్ తీసుకున్నా రెస్ట్ తీసుకోండి సార్ ఇగో నేను ఒకటి చెప్పనా సార్ మనం ఎంత వేసినా ఎన్ని జరగాల్సిన అన్ని కూడా ఉంటాయి ఎక్కువగా ఆలోచన చెప్తాను సార్ ఈ కుట్లు మానేంత వరకు మాత్రం దయచేసి మీరు ఏమో ఆలోచించకండి నిమ్మలంగా రెస్ట్ తీసుకోండి సార్ సరేనా సార్ ఏమో అండి గారు ఒక చిన్న ప్రశ్న అడిగొచ్చాము మిమ్మల్ని మిమ్మల్ని కాదమ్మా శివాజీ గారితో మాట్లాడుతున్నాను ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా సార్ మీకు చెప్పండి ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా మీకు ఆలోచించండి ఒకవేళ ఆన్సర్ వస్తే మళ్ళీ ఒక్కసారి కాల్ చేసి చెప్పండి సార్ చక్కగా మాట్లాడేసుకుందాం సరేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎంత బాగా మాట్లాడారు సార్ వండర్ఫుల్ సార్ జాగ్రత్త సార్ ముక్కు ఓకే సో చూశారు కదండి ప్రతి ఒక్కరూ నేను నా ముక్కును చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఎందుకంటే నా ముక్కు అంటే చాలా మందికి ఇష్టం అండి అట్లా హలో హలో ఉన్నారా మీరు లైన్లో సుధా గారు లేదు 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 మర్చిపోలేదు ఆయన పాపం ఆయన శివాజీ గారు కాల్ చేసి పొలిటికల్ అది ఇది అంటే నేను కూడా మార్నింగ్ నుండి కొంచెం వేడి వేడిగా ఉన్నాయి ఈ ఎందుకో పాలిటిక్స్ అంటే కొంచెం దూరం మనం కాకుండా అందరు మనల్ని ప్రేమగా పిలుస్తూ ఉంటారు అందరు కూడా గుర్తు చేస్తూ ఉంటారు రెండు విషయాలు చెప్పడానికి రెడీ అయ్యారమ్మా మీరు ఇందాక మాట్లాడిన శివాజీ గారండి హలో మేడం అదే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పౌరుడిగా ఫస్ట్ సీఎం గౌరవించడం పిఎం గౌరవించడం అవన్నీ మినిమం థింగ్స్ అండి దే జస్ట్ టాక్ వాట్ ఎవర్ లైక్ మేడం నేను ఇప్పటికే చాలా హెడేక్ తో ఉన్నాను మేడం మీరు ప్లీజ్ డోంట్ కిక్ ద మ్యాన్ వెన్ ఇస్ డౌన్ అని చెప్పేసి దెర్ ఇస్ ఏ ప్రాబ్లమ్ విచ్ ఇస్ ఎ వండర్ఫుల్ డెలిబరేషన్ ఫ్రమ్ మా మామ హెస్ డూ యూ నో దట్ ఎందుకండి ఎందుకండి ఆయన అయిపోయింది పోయింది ఆయన చక్కగా ముక్కు ముక్కు పగిలింది ఇప్పుడు ఆయన గౌరవించడం కాదు ఫస్ట్ ఈయనకు ముక్కు ఎలా పలిగిందో మీరు తెలుసుకోండి ఆయనకు సార్ మీ ముక్కు పగిలిందట కొందరగా గెట్ సూన్ అని చెప్పేసి అనండి మీరు ఆయన కంటే ఎక్కువగా రెచ్చిపోతున్నారు ఏంటంటే నాకు అర్థం కాదు మాట్లాడతామండి కాదండి కాదండి పాపం ఆయన ఏదో ఆవేశంగా ముక్కు పగిలింది కొంచెం కోపంగా ఉన్నాడు దాన్ని పట్టుకొని మీ మీరు దాన్ని ఆయన మీద కట్టసి చూపించబోయి మీరు ఆయన కంటే సీరియస్ అయిపోతే మీకు ఏమైనా పగిలిందా రీసెంట్గా కాదండి మీకేమైనా పగిలిందా మీరు పగలు కొట్టండి రాత్రి కొట్టండి వేరే విషయం కానీ శాంతం 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 పదివేలు పదివేలు తల్లి పదివేలు 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 ఇది ఈ పదివేలు అనే ఓడి ఎట్లుంటుంది తెలుసా మంచిది ఇప్పుడు చిన్నప్పుడు శివసత్తులు అని ఉంటారండి ఈ శివసత్తులు ఏంటంటే మా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మా అత్తమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు మా నాన్న వాళ్ళు హైదరాబాద్లో ఉండాలి పెదనాన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా సండే సండే ఇంటికి వచ్చినప్పుడు లేకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వాళ్ళ బంధువు అంటే మా బంధువులల్లో ఎవరి పిల్లలకి ఏమన్నా అయినా లేకుంటే అనుకున్నా ఏమన్నా అనుకున్నా లేకుంటే ఇంకా ఏదైనా ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఒక శివశత్తులు వాళ్ళను మనం మనం పిలిపించేవాళ్ళం ఆమె ఇట్లనే చెప్తుండే అనమాట ఒక రకంగా ఒక ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి నువ్వు పూజ చేయాలి నువ్వు అది చేయాలి అంటే తల్లి పదివేలు 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 అని చెప్పేసి అంటుండే అనమాట నేను అనుకునేది మా నానమ్మతోటి నేను మా 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 నానమ్మ పదివేలు తల్లి పదివేలు పదివేలు అనేది అనమాట నేనేమనుకునేది అరే గింత చిన్న రెమెడీ చెప్తే పదివేలు ఇ అమ్మా నాకు రెండు వేలు ఎగ్జామ్ ఫీజు ఇవ్వండి ఇవ్వను కానీ ఇవ్వక మాత్రం పదివేలు ఇస్తుందని చెప్పేసి అనుకుంటే పదివేలు అంటే అట్లా కాదు బిడ్డ పదివేల దండాలు రా పదివేల దండాలు తల్లి అని చెప్పేసి దండాలు అనకుండా పదివేలు పదివేలు అనేది ఇప్పుడు మీకు కూడా పదివేలు అండి మేడం నేను ఉంటాను ఏ ఏదైనా కూడా మీకు పదివేలమ్మా నేనుంటా మీరు ఆయన కొంచెం శాంతంగా ఉండండి అమ్మా ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ అయ్యో మా గ్రూప్ ఏది ఎక్కడ ఎవరెవరు వచ్చారమ్మా నల్లి కుమారి సుధా 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 గారు ఓకే సుధా గారు ఆప్సెంట్ తర్వాత సుఖ్న గారు అన్నాను సార్ తర్వాత మైథిలి గారు మైతిలి గారు ఓకే ఇప్పుడు ఇద్దరే వచ్చారా క్లాస్ క్లాస్కి రోజు మరి ఈ టైంలో క్లాస్కి వచ్చారు క్లాస్ ఎవరు లేరు ఇద్దరమే మొత్తానికైతే క్లాస్ మొత్తం ముగ్గురమే ఉన్నాము

మామా మహేష్ గురువు గారికి ప్రణామాలు గతంలో భర్తలు లావుగా భార్యలు సన్నగా ఉండేవారు కానీ ఇప్పుడు భార్యలు లావుగా భర్తలు సన్నగా ఉంటున్నారు ఎందుకు స్వామి సెలవు ఇవ్వండి అని అడిగారనమాట మరి చక్కగా మనకు ఇది అమెరికా నుండి విచ్చేసినటువంటి ఒక లెటర్ ఇది స్వామి స్వామి మీ శిష్యురాల్ని నాకు వదిలేయండి స్వామి ఆ చిన్న క్వశ్చన్ ఓద్దు ఓద మీ పని మీరు చేయండి మీ పని మీరు చేయండి ఇగో ఇదే మీరు అన్నిట్లో తల తూర్చోద్దామా ప్రసాదించిన జ్ఞానం నా బుర్రలో ఉంది స్వామి ఈ చిన్న కొశ్చన్ మీరెందు స్వామి నేను ఉన్నాను కదా ఏదమ్మా మీ పని మీరు చేయ ఏం తీసుకొచ్చారు గురువు గురుగారికి రోజు ఏ రోజు స్వామి టమాటా పప్పు ఆమ్లెట్ స్వామి స్వామి మాది మీది కాదు నాకేం తీసుకొచ్చారు అంటున్నా తీసుకొచ్చా పరాటా ఓకే ఇంకా పరాటాకి ఏంటి మిక్స్ అందులో ఏం లేదు స్వామి పప్పు టమాటో స్వామి అంటే పప్పు టమాటో పరాటో నేను తినాలా ఈ పప్పు టమాటో తినే బదులు పడుకోవడం బెటర్ అలాగే అక్కడ దూరం నుండి నా భక్తురాలు సుగుణ గారు చక్కగా ఏదో పెద్ద మూట తీసుకొని వస్తున్నారు ఆమెకు నేనంటే చాలా ఇష్టం ఏం తీసుకొస్తుంది మరి పాయసం తీసుకొచ్చిందా ఏంటి ఒక్కసారి స్వామితో మీరు అలా మాట్లాడ దగ్గరికి రెండోసారి మీరు ఆశ్రమానికి వచ్చారు స్వామి తోట అలా మాట్లాడద్దు లాజిక్ మిస్ గా వద్దు మీరు ఓకే వద్దు వద్దు మీరు అలా మాట్లాడొద్దు దెబ్బలు పడిపోతాయి మళ్ళా సుగుణ 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 గారు ఏం తీసుకొచ్చారమ్మా ఏం తీసుకొచ్చారమ్మా జల పుష్పాలు జల పుష్పాలు కాదు ఏ పుష్పాలు వద్దు గాని అట్లా మాట్లాడద్దు ఇది ఎక్కడ ముచ్చట ఎంత నెల్లూరు అయితే మాత్రం గురువారికి చేరు వద్దు నాకు ఏ పుష్పాలు ఉంది కానీ కాజా ఐగో ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి నెల్లూరు స్పెషల్ స్వామి అది ఏంటి అది మలై కా మలై కాజా మలై కాజా అంటే గులాబ్జామ్ లాగే ఉంటాయి గులాబ్ జామున్ లాగే బ్లాక్ కలర్ లో ఉంటె కలర్ లో ఉంటాయి

ఆ నెయ్య వేసిన తర్వాత ఇట్లా ఇట్లా స్మెల్ చూస్తే అసలు అనవసరంగా సన్యాసం తీసుకున్నా అనిపిస్తుంది ఉండండి 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 ఇంకా నా అసలు శిష్యురాలు వచ్చేసింది హలో సుధా గారు నమస్తే అమ్మా మరి ఏంటి ఏంటమ్మా మీరు గురువుగారి మీద మీరు అలిగి వెళ్ళిపోతే ఎలానమ్మా చూడు చక్కగా ఎంత మంచిగా రెడీ అయ్యి వచ్చారు గురుగారి దగ్గరికి మరి ఇప్పుడు వాళ్ళందరూ ఏదో ఇప్పుడు మలాయి కోప్తా అది ఏదో తీసుకొచ్చారు మరి మీరేం తీసుకొచ్చారమ్మా తీసుకొచ్చాను అవునా పక్క నుండి ఎవరో మార్కులు కొట్టేసింది మార్కులు కొట్టేసింది అని రెండు మూడు సార్లు వేస్తున్నారు ఎవరు ఒక్క నిమిషం ఫస్ట్ ఆ మలాయిది ఇక్కడ ఇవ్వండి అమ్మా మజు ఆ మలాయి కాజా కరిగిపోతుంది స్వామి స్వామి కారిపోతుంది ఎంత ఎంత అద్భుతం అమ్మా ఎన్ని రోజులు అయిందమ్మా ఎంత తీయగా వచ్చినాక నాకు ఈ మళది తింటే ఎంత తీయగా ఉందో మీరు ఎంత తియ్యగా మాట్లాడుతున్నారు ఎంత బాగుంది మరి ఇప్పుడు నువ్వేదో పాయసం తీసుకొస్తా అన్నావు కదా ఒకసారి అయ్యమ్మా పాయసం అది

తీయగా ఉంది ఇలా ప్రతిరోజు మీరు అందరు కూడా అన్ని స్వీట్లు తీసుకొని వస్తే నాకు షుగర్ వస్తుందమ్మా ఒక్కసారి షుగర్ వచ్చిన తర్వాత నేను ఏం చేయలేదు అదే అంటున్నా మరి కొన్ని ఫ్రూట్స్ తీసుకొని రండి కొన్ని మంచి మంచి ఇప్పుడు ఎండాకాలం ఏం దొరుకుతాయి ఇక్కడ

ఇవన్నీ కూడా తీసుకుని రండి సరే ఇక ఈ తినుడు మనం పక్కన పెడదాము మీ మేము అందరం మనం అందరం కూడా మనల్ని నలుగురిని ఎవరన్నా చూస్తే వీళ్ళు తిండిపోతారు అనుకుంటురమ్మా మంచిగా దొరికిండు మామ ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ఇప్పుడు మనీ ఉపేంద్ర వీళ్ళందరిలో అమ్మాయి ఎవరు అబ్బాయి ఎవరు అనేది నాకు చెప్పండి ముందుగా అందరికంటే చిన్నమె అందరికంటే చిన్నమె అడుగుతున్నాను నేను ఈరోజు ఈ క్వశ్చన్ అందరికంటే చిన్నవాళ్ళు ఎవరు ఎవరండమ్మా వాళ్ళు ఆన్సర్ సరే సరేనా గారు చెప్పండమ్మా ఆన్సర్ చెప్పండి మనీ ఉపేంద్ర భార్య భర్తల పేరు మనీ ఉపేంద్ర సో భార్య ఎవరు భర్త ఎవరు ఇందులో అబ్బాయి పేరు ఉపేంద్ర అబ్బాయి పేరు ఉపేంద్ర మామా సెలబ్రిటీని తీసుకొస్తా ఉన్నారు కదా రోజా గారిని తీసుకురండి మామా మహిళా దినోత్సవం రోజు మహిళా దినోత్సవం సందర్భంగా రోజా గారిని అట్లీస్ట్ ఒక వన్ మినిట్ అని మాట్లాడిద్దాం మనం సమస్య లేదు ఓకే అట్లా వన్ అవర్ ఇవ్వరు మనకు ఒక వన్ మినిట్ ఇస్తారు అంతే వన్ టూ మినిట్స్ మనం మాట్లాడితే ఫోన్ ఇన్ ప్రోగ్రామే డైరెక్ట్ మన స్టూడియో నుండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడమే అందరికి అవకాశం డెఫినెట్ గా మాట్లాడ సరే ఇప్పుడు మీరు చెప్పారు ఆన్సర్ చెప్పారు పక్క జరగండి అమ్మా ఆ సుధా గారు మీరు రండమ్మా చెప్ప అందరికే చిన్న వయసు సో అమ్మాయి పేరు మనీ మామ ఉపేంద్ర అబ్బాయి పేరు వెరీ గుడ్ బాగా చెప్పారు ఇక అందరికంటే చిన్న రెండు అమ్మా నల్లి గారు మీరు మామ మీరు వెంటనే పంపించేస్తారు ఇప్పుడు మమ్మల్ని ఒక లాంగ్ వేసేసి కానీ నేను చెప్పేది ఒక రెండు నిమిషాలు ఒక నిమిషాలు మీరు వద్దమ్మా నాకు సమయం లేదు వద్దు 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 ఇప్పుడు అవన్నీ వద్దు అవన్నీ వద్దు నేను చెప్పేది అమ్మా అయ్యో అది కాదమ్మా చెప్పేది అమ్మా అది కాదు ఇప్పుడు ఆన్సర్ ఐ ఐ వాంట్ ఆన్సర్ ఇప్పుడు పద్మజ గారు ముందే నా మీద ఇట్లా చాలా కోపంగా ఉన్నారు ఆమె ఈ మధ్య ఎందుకంటే రోజు ఐదు నిమిషాలు తీసుకుంటున్నానట నేను రోజు ఐదు నిమిషాలు తీసుకుంటున్నారట ఆమె ఏం చేస్తుంది ఆమె తర్వాత షోకి ఐదు నిమిషాలు తీసేసుకుంటున్నాను వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు నా మీదకి దండెత్తుదామని చూస్తున్నారు వాళ్ళిద్దరు ఏమండి వాళ్ళిద్దరు ఆర్జేసు పద్మజ గారు పద్మజయ గారు శ్రీవల్లి గారు ఇద్దరు నా మీద దండెత్తి వస్తే మీరు నా వెనుకుంటారా మరి పర్లేదా నా వెనకాల ఉండాల్సిన నా ముందు ఉండండి ఫస్ట్ వాళ్ళు నన్ను ఏం చేయకుండా మీరు ఉండాలి మరి ముందే మీరు నేను ఏం చెప్తాం వద్దు వద్దు నాకు నా పొగడతలు వద్దు ముందే మా వంట రోజు చాలా చక్కగా నాకు చాలా స్పెషల్స్ చేసి పెట్టింది నేను వెళ్ళాలి తొందరగా మళ్ళీ మనం మాట్లాడదాము సరేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంది ఇప్పుడు నా గురించి పొగడాలా ఖచ్చితంగా వద్దమ్ మా పౌడు వద్దమ్మా నాకు నచ్చదమ్మా ఇవన్నీ ఒక్క నిమిషం గిట్ల తయారయ్యేదమ్మా మీరు నాకు అర్థం కాదు ఆశ్రమంలో పోతున్నాయి సరేనా థ్యాంక్ యూ బాబాయ్ ఆఫ్ యూ టైం అయిపోయింది టైం అయిపోయింది రేపు మాట్లాడేసుకుందాం రేపు మాట్లాడదాం చెప్పండి ఇక స్పెషల్ డేట్ ఏంటో చెప్పండి ఈ రోజుకున్నటువంటి స్పెషల్ ఏంటంటే నాలుగు రెండు అంటే నాకు విపులీకరించి చెప్పండి రెండు వేల ఇరవై ఒకటి రెండు ఒకటి అంటే ఒకటి రెండు మూడు నాలుగు కింద నుండి వెనక్కి చదివితే నాలుగు మూడు రెండు ఒకటి నాలుగవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఒకటి అంతే కదా వండర్ఫుల్ కంగ్రాచులేషన్స్ ఆ అందరూ కొట్టేశారు నిజంగా కూడా దట్ సో నైస్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన గ్రూప్ అందరికి బాబాయ్ అండ్ టేక్ కేర్ వాయ్ అబ్బాయి లేడీస్ తోటి పెట్టుకుంటే కష్టం వెల్ మామేజ్ అండ్ ఇక మన షోలో సమయం అయిపోయింది ఆన్సర్ వచ్చేసింది కదా ఈ రోజుకున్నటువంటి స్పెషాలిటీ ఏమిటి అంటే నాలుగవ తారీఖు మూడవ నెల ఇరవై ఒకటి ఓకే అలాగే చాలామంది పొరపాటుపడ్డారు ఉపేంద్ర అనేది అమ్మాయి మనీ అనేది అబ్బాయి దట్ ఈస్ ద ఆన్సర్ టుడే ఓకే మరి ఇక రేపు మరిన్ని వండర్ఫుల్ ఐటమ్స్ తోటి వండర్ఫుల్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రేపు తొందరనే వచ్చేస్తాను సెవెన్ థర్టీకి ఎగ్జాక్ట్లీ నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను సరేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యూ వాల్యుబుల్ టైమ్ నా షో వినడానికి అట్లీస్ట్ మీ అమూల్యమైనటువంటి ఒక వన్ అవర్ టైం ఇచ్చేశారు అది చాలు రేపు డెఫినెట్గా కొన్ని అందమైనటువంటి ప్రేమ కవితలు మీకు వినిపిస్తాను అలాగే ఒక మంచి మూవీ డైలాగ్ మీకు వినిపిస్తాను అండ్ అలాగే ఇంకా రేపు కొంచెం డిఫరెంట్గా షో చేయడానికి ప్రయత్నిస్తాను అలాగే మీకు కావాల్సినటువంటి అన్ని పాటలు కూడా డెడికేట్ చేయడానికి రేపు రెడీగా ఉంటాను మీరు కూడా రెడీగా ఉండండి అండ్ ఎ నైస్ డే చక్కగా చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి ముందే ఇప్పుడు పద్మజ గారు వస్తున్నారు కాబట్టి మెల్లగా ఏం చేయాలో తెలుసా जारोवाली